రామరాజ్యం టీవీకి స్వాగతం. దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ఆలయం తిరుమల. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని భక్తితో స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. తిరుమల ఆలయానికి నిత్య ఆదాయం 4 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అలాంటి తిరుమల ఆలయం ఆదాయ రికార్డును దేశంలోని మరో దేవాలయం బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడని శ్రీ కలియుగ వెంకటేశ్వరుడికి పేరుంది. ఆయన్ను వడ్డీ కాసులవాడిగా పిలుస్తుంటారు. ప్రతిరోజు తిరుమల హుండీ ఆదాయం సుమారుగా 4 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దేశంలోని మరే ఆలయంలో ఒక్కరోజు ఇంత డబ్బు రాదంటే అతిశయోక్తి కాదు. అయితే తిరుమల హుండీ ఆదాయం రికార్డును ఇప్పుడు మరో ఆలయం బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. అదే మహారాష్ట్రలోని షిరిడీ క్షేత్రం. ఆషాఢ పౌర్ణమి, అదే గురు పౌర్ణమి ఉత్సవాలను షిరిడీలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే సాయిబాబాకు ఒక్కరోజే 6 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్ష గాడిల్కర్ వెల్లడించారు. గురు పౌర్ణమి నాడు నగదు రూపంలో 2 కోట్ల 50 లక్షలు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ విరాళాలు, చెక్లు, మనీ ఆర్డర్ల రూపంలో మరో 2 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక బంగారం, ఇతరత్ర విరాళాలు మొత్తం కలుపుకుంటే 6 కోట్ల రూపాయల దాకా వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తిరుమల ఆలయంతో షిరిడీ మందిరం పోటీ పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.